वेलकम अरुणास किचन एंड आर्ट एंड क्राफ्ट हाय अंडी मैं वीडियो वच्चेसी वेनिला मिल्क शेक अंडी वेनिला मिल्क शेक अनगाने आइसक्रीम कावाली कदा अनुकुंटार कानी आइसक्रीम लेकुंडाने एला चेयालो चूसेद्दाम सेम अदे टेस्ट अदे थिक्नेस अंडी सेम मनम पार्लर लो तागिनट्टुगाने उंटुंदी सो एमेम कावालो चूसेद्दाम मुंदु वीडियोलोकि एंटर अयिपोदामा मुंदुगा इला ओक जार तीसुकोवालंडी दांट्लोकि पालु కంపల్సరీగా ఇలా గడ్డ కట్టిన పాలు మాత్రమే యూస్ చేయాలి నార్మల్ మిల్క్ యూస్ చేయకూడదు చేస్తే గనుక మీకు వెనీలా మిల్క్ షేక్ అనేది అస్సలు కనపడదు సో ఇలా థిక్ గా గడ్డ కట్టిన పాలు తీసుకోవాలి బ్రేక్ చేసి అందులో వేసేసాను తర్వాత మీ స్వీట్నెస్ కి తగ్గట్టుగా కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం వాటర్ అండి కోల్డ్ వాటర్ తర్వాత వెనీలా ఎసెన్స్ అండి ఇది అందరి ఇళ్ళల్లో ఇప్పుడు ఉంటుంది ఎందుకంటే కేక్ లో యూస్ చేస్తాం వీటిని ఇంకా సమ్ ఇలాంటి బేకింగ్ ఐటమ్స్ లో ఏదైనా యూస్ చేస్తూ ఉంటాం దీన్ని 1 టేబుల్ స్పూన్ వరకు నేను తీసుకున్నాను 1 గ్లాస్ కి సరిపడ ఎసెన్స్ అన్నమాట వెనీలా ఎసెన్స్ అది వేసుకోవాలి తర్వాత లిడ్ పెట్టేసి మనం మిల్క్ షేక్ ని బ్లెండ్ చేసుకోవడమే అండి సో మనం పార్లర్స్ కి గాని బయట రెస్టారెంట్స్ కి గాని వెళ్తే 100 రూపాయస్ మినిమం 80 ఆర్ 100 రూపాయస్ పే చేసి మరీ తాగుతాం అదే ఇంట్లోనే హెల్తీగా ఎప్పటికప్పుడుంటే అప్పుడు చేసుకోవచ్చు అన్నమాట ఐస్ క్రీమ్ లేకుండా సో సర్వింగ్ కిలో ఒక గ్లాస్ తీసుకోవాలి మన రెడీ అయిన వెనీలా మిల్క్ షేక్ ని అందులో సర్వ్ చేసుకోవడం చూస్తున్నారనే ఎంత థిక్ గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుందండి చూస్తున్నారనే ఎంత ఫోమీ ఫోమీ గా ఉందో సో ఇదండి మన వీడియో మనకు మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బై